అలాగనే మరొక ముఖ్యమైనటువంటి అంశం, స్కూల్స్ మొదలయ్యాయి. జూన్ 2వ వారం అంటే అన్ని స్కూల్స్ మొదలైపోతాయి, పెద్ద ఎత్తున అడ్మిషన్లు జరుగుతాయి. ప్రభుత్వ బడుల్లో సుమారుగా ఒక 34-35 లక్షల మంది పిల్లలు ఉన్నారండి. ప్రైవేట్ బడుల్లో సుమారుగా 50 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇంకా మా ప్రభుత్వంలో అదనంగా ఒక 4-5 లక్షల మంది ప్రైవేట్ బడుల నుంచి ప్రభుత్వ బడుల్లోకి వచ్చారు. ఇంకా 4-5 లక్షల మంది ప్రభుత్వ బడులకు వస్తే మన స్ట్రెంగ్త్ సుమారుగా 34-35 లక్షలు చేరింది. మనకి మిగతా వాళ్ళంతా ప్రైవేట్ బడుల్లోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాం, మొదట్లో జనవరిలో ఇచ్చేవాళ్ళం అమ్మఒడి 15,000 చొప్పున. లాస్ట్ 2-3 సంవత్సరాలకు దాన్ని స్కూల్స్ మొదలయ్యే టైంకి అమ్మఒడి వేసేటటువంటి కార్యక్రమం చేశాం. అంటే జూన్లోనే అమ్మఒడి డబ్బులు వేస్తే ప్రైవేట్ బడిలో చదువుకునేవాడు ప్రైవేట్ ఫీజులు కట్టుకుంటాడు, ప్రభుత్వ బడిలో చదివేవాడు వాళ్ళ అవసరాలకు వాడుకుంటాం, గురుకులాల్లో చదివే వాళ్ళు ఈ ట్రావెలింగ్ లేకపోతే హాస్టల్ ఖర్చులు అవి ఇవి దానికి వాడుకుంటాడని జూన్లో ఇవ్వడం మొదలుపెట్టాం. జూన్లో ఇవ్వటం వల్ల తల్లిదండ్రులందరికీ కూడా చాలా వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ బడిలో చదివేటటువంటి తల్లిదండ్రులు ఎవరి దగ్గర చేయి చాచకుండా ప్రభుత్వమే నేరుగా పేరెంట్స్ అకౌంట్లో డబ్బులు వేస్తుంటే వాళ్ళు నేరుగా వెళ్ళి ఫీజులు కట్టుకొని వాళ్ళకి నచ్చిన బడులు నచ్చిన దగ్గర చదివించుకునేటటువంటి వెసులుబాటు ఇచ్చాము 15,000 ఇచ్చి. కానీ అది చంద్రబాబు గారు 15,000 ఇస్తానన్నారు, ఎంతమంది అంటే అంతమందికి ఇస్తానన్నారు. సంతోషం, విద్యకి ఎంత ఖర్చు పెట్టినా తప్పులేదు. అమ్మఒడి కూడా కాస్త ఏదో పేరు కూడా మార్చారు నేను తల్లికి వందరమని. మీరు పేర్లు మార్చుకోండి, ఎంతమందికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానన్నారు అంతమందికి ఇవ్వండి, కానీ ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం, ఇవ్వమని. ఏవో రకరకాల వార్తలు వస్తున్నాయి, కొంతమంది తెలుగుదేశం అనుకూల హ్యాండిల్స్ నుంచి కొన్ని రకాల లీక్స్ ఇస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే వాళ్ళకి ఇవ్వండి, ప్రైవేట్ బడుల్లో చదివే వాళ్ళకి ఇవ్వద్దు, తద్వారా ప్రభుత్వ బడుల్లో స్ట్రెంగ్త్ పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది అన్నటువంటి రకరకాల లీక్లు ఇస్తున్నారు. విద్యార్థుల పేరెంట్స్లో, విద్యార్థుల తల్లిదండ్రుల్లో రకరకాల భయాందోళనలు ఉన్నాయి. మాకు నిజంగా డబ్బులు వస్తాయా రావా, చంద్రబాబు గారు చెప్తే మేము ఓట్లు వేసాం కదా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు డబ్బులు వేస్తానంటే మేము అందరం సంపూర్ణంగా ఓట్లు వేసాం కదా, మరి ఈరోజు ఏంటి ఈ రకమైనటువంటి లీక్స్ వస్తున్నాయి. మరి ఇప్పుడు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి కదా, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి అంటే ఫీజులు కట్టాలి, మళ్ళీ ఫీజులు కట్టాలంటే 5 సంవత్సరాల ముందున్న పద్ధతిలోకి వెళ్ళిపోతా ఉన్నారు ఈరోజు పేరెంట్స్. ఎవరో ఒకరి దగ్గర చేయబదులు డబ్బులు తీసుకోవడం, వడ్డీకి డబ్బులు తీసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నారు. మళ్ళీ అలాంటి పరిస్థితి కల్పించొద్దని మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మరి అలాగే వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారికి విద్యాశాఖ కూడా ఇచ్చినారు. సంతోషం, మంచి శాఖ నారా లోకేష్ గారికి ఇచ్చినారు. లోకేష్ గారు మీరు దృష్టి పెట్టండి దీని మీద. సాధారణ తల్లిదండ్రులు పిల్లల్ని చదివించుకోవటానికి ఎక్కువ మొత్తంలో అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి కదా, 1 ఆరోగ్యానికి, 2 పిల్లల చదువులకి అప్పులైపోయే పరిస్థితుల నుంచి పేరెంట్స్ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ బయటకు తీసుకొచ్చింది. పిల్లల చదువుల కోసం ఎక్కడ మనం అప్పు చేయనక్కర్లేదు, ఆరోగ్యం కోసం ఎక్కడ రూపాయి అప్పు చేయనక్కర్లేదు అన్న పరిస్థితిని తీసుకొచ్చాం. మళ్ళీ ఈరోజు ఈ అమ్మ ఒడి లేదా అమ్మకు వందనం అన్నటువంటి కార్యక్రమం మీరు ఎప్పుడు మొదలు పెడతారో, ఏ రూపంలో ఇస్తారో, ఎంతమందికి ఇస్తారో, ఎవరెవరికి ఇస్తారో అన్నటువంటిది తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉన్నారు. మీరు దయచేసి దీనిపైన ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే తల్లిదండ్రులు ఆందోళన తగ్గుతుంది, దీనిపైన తక్షణమే దృష్టి పెట్టమని చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి ఫిగర్స్ తీసుకుంటే
అమ్మఒడి కింద మేము సుమారుగా 44.5 లక్షల మంది పేరెంట్స్, 44.5 లక్షల మంది తల్లులకి ప్రతి సంవత్సరం ఆన్ అండ్ యావరేజ్ 6,500 కోట్ల చొప్పున సుమారుగా 26,000 కోట్లు మేమైతే డిపాజిట్ చేశాం. 44.5 లక్షల మంది అమ్మలకి 26,000 కోట్లు మా వరకు మేమైతే డిపాజిట్ చేశాం, తల్లిదండ్రులందరికీ కూడా. దీనిపైన నారా లోకేష్ గారు తక్షణమే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీనిపైన యాక్షన్ ప్లాన్ మీరు ఇమీడియట్గా తల్లిదండ్రులందరికీ కూడా తెలియజేయమని మనస్ఫూర్తిగా నేనైతే కోరుతా ఉన్నాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ నాట్ ఓన్లీ స్కూల్స్, కాలేజీలు కూడా తెరిచేటటువంటి సమయం. కాలేజీలు అంటే డిగ్రీ చదివేవాళ్ళు, ఇంజనీరింగ్ చదివేవాళ్ళు, మెడిసిన్ చదివేవాళ్ళు, ఇతరత్ర వృత్తి కోర్సులు చదివేటటువంటి వాళ్ళు. సమ్ కోర్సెస్ 2 ఇయర్స్ ఉంటాయి, 3 ఇయర్స్ ఉంటాయి, 4 ఇయర్స్ ఉంటాయి, 5.5 ఇయర్స్ ఉంది ఈవెన్ ఎంబీబీఎస్. అంటే క్యారీ ఫార్వర్డ్ జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి సంపూర్ణ ఫీజు రీఎంబర్స్మెంట్ కింద విద్యాదీవెన ప్రోగ్రామ్ మేము పెట్టాం, జగనన్న విద్యాదీవెన. హాస్టల్స్లో చదువుకునే వాళ్ళకి వసతి దీవెన అని పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ మేము మే నెలలో, ఏప్రిల్ నెలలో విద్యాదీవెన డబ్బులు వేయాల్సి ఉన్నది. ఏప్రిల్ నెలలో కోర్టుకు వెళ్ళారు మీరే, అప్పుడు ఎన్నికల కోడ్లో డబ్బులు వేయకూడదని చెప్పి కోర్టుకు వెళ్ళి ఆపించారు. ఆ రోజు ఎన్నికల కమిషన్ కూడా ఆపేయమంది, ఎన్నికల తర్వాత డబ్బులు వేయండి అని చెప్పింది. మరి ఆ ఈఎంఐ ఏప్రిల్ నెలలో వేయాల్సినటువంటి ఈఎంఐ విద్యార్థుల ఖాతాలో జమ అవ్వక కాలేజీలు తర్వాత సంవత్సరం అడ్మిషన్ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ సెకండ్ ఇయర్ కుర్రాడు థర్డ్ ఇయర్కి వెళ్తాడు, వాళ్ళ లాస్ట్ ఈఎంఐ డబ్బులు వాళ్ళ తల్లిదండ్రుల ఖాతాలోనో విద్యార్థుల ఖాతాలోనో డబ్బులు జమ అవ్వాలి. వాడు ఆ డబ్బులు కట్టకపోవడం వల్ల థర్డ్ ఇయర్ అడ్మిషన్ తీసుకోవడానికి ఇబ్బంది పెడతా ఉన్నా. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఇది ఇంకెక్కువ ఉంది. ఇది అన్లెస్ అదర్వైజ్ మీరు ఆ ఫీజు క్లియర్ చేస్తే తప్ప నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ ఇవ్వమని చెప్పి ఇబ్బంది పెడతాం. హాస్టల్ ఫీజులు కూడా పెండింగ్ ఉన్నాయి, వసతి దీవెన డబ్బులు కూడా పడలా. వసతి దీవెన డబ్బులు లాస్ట్ ఈఎంఐ పడలా, ఫిబ్రవరి మార్చిలో పడాల్సినటువంటి డబ్బులు ఎన్నికలు కూడా చెప్పి వేయనివ్వలేదు. మా హయాంలో విద్యా దీవెన కింద 30 లక్షల మంది విద్యార్థులకి 12,600 కోట్లు మేము డిపాజిట్ చేస్తాం. మొత్తంగా 30 లక్షల మంది పిల్లలకి 12,600 కోట్లు విద్యా దీవెన కింద జమ చేస్తే అదే వసతి దీవెన కింద 25.2 లక్షల మందికి 4,300 కోట్లు ఇచ్చినాం. బోత్ విద్యా దీవెన అండ్ వసతి దీవెన కంబైన్ టుగెదర్ దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్స్ కోర్స్ చదివేటటువంటి పిల్లలకి చాలా ముఖ్యమైనటువంటి హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి. లాస్ట్ ఈఎంఐ ఆఫ్ విద్యా దీవెన పెండింగ్ ఉంది, లాస్ట్ ఈఎంఐ ఆఫ్ వసతి దీవెన బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ డబ్బులు వేయనివ్వలేదు. వసతి దీవెన డబ్బులు పడకపోతే ఆ పిల్లోడు హాస్టల్లో జాయిన్ అవ్వాలి అంటే హాస్టల్ బిల్లు కట్టకపోతే వాళ్ళు తీసుకోరు హాస్టల్, చాలా ప్రాబ్లం అవుతుంది. పేరెంట్స్ అందరూ కూడా చాలా అప్రహెన్షన్తో ఉన్నారు వాళ్ళు, ఆ ఈఎంఐ డబ్బులు వస్తాయా మాకని. మా వరకు మేము డబ్బులు రెడీ చేస్తాం గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఎన్నికల కోడ్ వల్ల వేయలేదు, వేయనివ్వలేదు. మరి ఇప్పటికన్నా వేయాలి కదా, డిపాజిట్ చేయాలి కదా, దానిపైన సమ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా విద్యాశాఖ మంత్రి గారు. కనీసం దానిపైన మీ రివ్యూస్లో కూడా మీరు రివ్యూస్ చేస్తున్నారు, విద్యాశాఖ రివ్యూస్ చేయాలి, సంతోషం. మీరు కొన్ని రకాల మార్పులు చేర్పులు చేయటానికని వివిధ ఆర్గనైజేషన్తో మీరు మాట్లాడుతున్నారు, ఎస్ మీ మార్క్ ఏదో మీరు చేసుకోండి. బట్ దీనిపైన ఈ ఎవ్రీడే రివ్యూస్లో దీనిపైన కూడా రివ్యూ చేశారు, దీనిపైన కూడా త్వరలో ఏదో ఒక స్టేట్మెంట్ వస్తుంది అన్నటువంటి ఒక మెసేజ్ పేరెంట్స్కి వెళ్ళకపోతే కాలేజీలు ఇబ్బంది పెడతాయి కదా పేరెంట్స్కి. పేరెంట్స్ అందరూ యాజ్ ఇట్ ఈస్గా
ఈ పథకాలన్నీ కూడా మీరు కొనసాగిస్తాము అని మీరు చెప్తేనే కదా మీకు ఇంత పెద్ద మ్యాండేట్ వచ్చింది. ఇది ఆలోచించకపోతే ఎలాగా? దయచేసి దీనిపైన ఒక ప్రకటనని విద్యాశాఖ మంత్రి ద్వారా రావాలని ఈ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాము. విజ్ఞప్తి చేస్తాము, ప్లీజ్ మార్క్.